లీడింగ్ పొజిషన్స్ మనం చూద్దాం సార్, దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా ఉన్నాయి అప్డేట్స్ అనేది ఒక్కసారి నేను క్విక్ అప్డేట్స్ ఇస్తాను, ఒకసారి ఫాలో అవ్వండి. బీజేపీ చింద్వారాలో బీజేపీ లీడింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు అన్నామలై కోయంబత్తూర్లో ఆయన కొనసాగుతూ ఉన్నారు. సునేత్ర పవార్ బారామతిలో లీడింగ్లో ఉన్నారు. ఆ తర్వాత ఎన్డీఏ 270 సీట్లకు సంబంధించి, మరోవైపు ఇండి కూటమి 178 సీట్లకు సంబంధించి వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు నితిన్ గడ్కరీ తాను లీడింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. కంగనా రనౌత్ తాను లీడింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు బీజేపీ అటు వెస్ట్ బెంగాల్లో ట్రెండ్స్ కనుక చూసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ 24 సీట్లు ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ తృణమూల్ కాంగ్రెస్ 12 సీట్లలో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కేవలం 2 సీట్లలోనే తన ఆధిక్యత కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్ ట్రెండ్స్ మనం ఒక్కసారి చూద్దాం. క్విక్ ట్రెండ్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. సో భారతీయ జనతా పార్టీ 50 సీట్లలో లీడింగ్లో ఉంది ఉత్తరప్రదేశ్లో. సమాజ్వాదీ పార్టీ 20 సీట్లు లీడింగ్లో మనకు కనబడుతోంది. ఇక గుజరాత్ ట్రెండ్స్ కూడా ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీ 23 సీట్లు లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ కేవలం 3 సీట్లలోనే కొనసాగుతోంది ముందంజలో. ఇక కర్ణాటక ట్రెండ్స్ కనుక తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ 20 సీట్లలో లీడింగ్లో కనబడుతోంది. సో లెక్కలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అండ్ కాంగ్రెస్ పార్టీ కేవలం 6 సీట్లలో ముందంజలో కనబడుతోంది. ఇది కర్ణాటక ట్రెండ్స్ మనం మాట్లాడింది. అండ్ ఢిల్లీ ట్రెండ్స్ ఒకసారి తీసుకుందాం. అక్కడ భారతీయ జనతా పార్టీ 7 సీట్లలో లీడింగ్లో ఉంది ఓవరాల్గా చూస్తే. కాంగ్రెస్ 0. ఇంకా పరిస్థితి ఏ విధంగా ఉంది ఒక్కసారి ప్రసాద్ పేగెట్టి గారు. సో ఓకేపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారు లీడింగ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది భారతీయ జనతా పార్టీ. అండ్ హర్యానా ట్రెండ్స్ కూడా ఒకసారి చూద్దాం. భారతీయ జనతా పార్టీ 6 సీట్లలో లీడింగ్లో ఉంది, కాంగ్రెస్ పార్టీ కేవలం 4 సీట్లు. బీహార్ ట్రెండ్స్ చూస్తే భారతీయ జనతా పార్టీ 21 సీట్లలో లీడింగ్లో ఉంది అండ్ కాంగ్రెస్ పార్టీ 7 సీట్లలో. మహారాష్ట్ర ట్రెండ్స్ కనుక తీసుకున్నట్లయితే భారతీయ జనతా పార్టీ 13 సీట్లలో, కాంగ్రెస్ 9 సీట్లలో లీడ్లో కొనసాగుతోంది. సో ఓవరాల్గా చూస్తే సిచ్యువేషన్ బీజేపీ మొత్తానికి అప్పర్ హ్యాండ్ తోటే ముందుకు కదులుతోంది. ఆ ట్రెండ్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబాటు చూపెడుతున్నప్పటికీ బీజేపీ మాత్రం అగ్రెసివ్గా ముందుకెళ్తోంది అనేది ఇక్కడ మనకు పూర్తి ట్రెండ్ మనకు అక్కడ అర్థమవుతోంది. సో ఓవరాల్గా చూస్తే మనం ఎన్హెచ్ టీవీ నేషనలిస్ట్ హబ్ స్క్రీన్ మీద కూడా మనం చూపెట్టచ్చు, చూడొచ్చు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మేము అందిస్తున్నాం. కరీంనగర్లో అటు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యం కొనసాగుతోంది. ఇంకా ఇక మహబూబ్ నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యం కొనసాగుతోంది. ఇక భువనగిరి బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్యగౌడ్ ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అండ్ మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ముందంజలో కొనసాగుతున్నారు. సో ఓవరాల్గా చూస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించి వారు అనుకున్నట్లుగా వారు పెట్టుకున్న టార్గెట్ 370, ఇది నెంబర్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్ అనే దానికి దూసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతోంది. సరే ఎగ్జిట్ పోల్స్ లెక్కలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు ఇవి సెకండరీ అయిపోయాయి. ఇప్పుడు రియాలిటీకి వచ్చేసాం మనం. ఈ రియాలిటీలో బీజేపీ తన 370 ఎమోషన్ కోసం దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ వెనక పరిగెత్తుకుంటూ వస్తోంది అనేది మెల్లిగా మనం అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్గా ఎన్హెచ్ టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా అందుతూ ఉంటాయి. సో ప్రసాద్ పేగెట్టి గారు.